Hi everyone, welcome back to my channel. Ela unnarandi. So ikkadaithe nenu lemon water mix chestunnan Rishi ki. Ante water ki badaluga okkokari nenu lemon water kuda pampistanu school ki bottle lo vesi. And ee roju vachesi tana snack box idi kharjuram. Inti daggara asalu tinatledu. At least school lo aina chinnaga alvaat cheddam anesi pedtunnaru anamata dates avi. And ikkada oka chinna cupcake pettanu. సో చెప్పాను కదా లెమన్ వాటర్ మిక్స్ చేస్తున్నాను తనకి వేడి చేసింది కొంచెం సో ఈ మధ్య కొంచెం కొబ్బరి నీళ్ళు ఇలా లెమన్ వాటర్ స్కూల్ కి అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ వెళ్ళాలి సో ఇలా లెమన్ వాటర్ తనకి ఇష్టం అనేసి కొంచెం ఇది ఇలా స్ట్రెయిన్ చేసేసి బాటిల్ లో వేసేస్తాను త్వరలో నేను లంచ్ బాక్స్ ఐడియాస్ కూడా నేను పోస్ట్ చేస్తాను బికాజ్ ఎందుకంటే నాకు చూడడం బాగా అలవాటు లంచ్ బాక్స్ ఏం ప్యాక్ చేయాలి అని యూట్యూబ్లో నేను కూడా సర్చ్ చేస్తుంటా అండ్ నేను కూడా అవే కాకుండా నేను ఎలా చేయగలుగుతానో సింపుల్గా అది కూడా చాలా క్విక్గా అయిపోయినట్టు హెల్దీగా చేసి పెడతాను అనమాట రిషికి సో అలానే మీకు కూడా నేను ఏమేమి చేశాను అనేది ఒక కంప్లీట్ వీడియో అనేది పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో ఏమంటారు అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి అండ్ ఈ మధ్య రిషి చాలా చాలా క్రియేటివ్గా తయారైంది చూడండి అంటే క్రియేటివ్ ఇన్ ద సెన్స్ తనకు తానే ఐడియాస్ బిల్డ్ చేసుకొని తనకు తానే ఇలా ఇంప్లిమెంట్ చేస్తుంది ఈ కంప్లీట్ సో ఇక్కడ మీకు హ్యాండ్తోనే ఐస్ క్రీమ్ పట్టుకునే చూసారా ఒక్కటి కూడా నేను కొంచెం కూడా హెల్ప్ చేయలేదు ఎక్కడ ఏ కలర్ కావాలి అనేసి తనే చూస్ చేసుకొని తనే వేసింది అనమాట తను ఇప్పుడు ఎల్కేజీ చదువుతుంది అండ్ ఇటు సైడ్ నేను అలా టైంపాస్కి వేసాను అనుకోండి సో నేను ఇంకా హాఫ్ హాఫ్లో ఉన్నాను బట్ రిషి అంటే అసలు హెల్ప్ తీసుకోకుండా అంత చేసింది అనేసరికి మాకే షాకింగ్గా ఉందన్నమాట చాలా నీట్గా ఏదైనా థింగ్స్ ఇస్తే చాలా బాగా యూజ్ చేసుకుంటుంది ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇది ఎప్పుడో తను చిన్నప్పుడు తీసుకున్నాను ఒక 2 years అయిపోయింది బుక్ తీసుకుని 1.5 year అయిందేమో సో ఇప్పుడు ఈ బుక్ యూజ్ చేసుకుంటుంది అనమాట ఖాళీగా ఉన్నప్పుడు ఇలా పెయింటింగ్స్ అలా చేసుకుంటుంది సో అన్నీ ప్రాపర్గా యూజ్ చేస్తుంది సో దట్ నేను కూడా తను ఎంత ప్రాపర్గా యూజ్ చేస్తుందో నేను అంతే క్లీన్గా తనకి అందేటట్టు అన్నీ ఇలా బాక్స్లో అరేంజ్ చేసి ఉంచానమాట తన స్టేషనరీ ఐటమ్స్ అన్నీ సో దట్ ఆర్గనైజ్డ్గా ఉంచుకోవాలి అని తనకి చెప్తాను అండ్ ఇప్పుడిప్పుడు కూడా తను యూజ్ చేసిన తర్వాత ఏ ప్లేస్లో ఎక్కడ అంటే ఉంటుందో మళ్ళీ రిటర్న్ ఆ ప్లేస్లో పెట్టేయాలి అని చెప్తూ ఉన్నాను అండ్ నేను చూడండి ఇలా ఆర్గనైజ్ చేశాను నీకు ముందు చూపించాను లేదో తెలీదు సో ఇక్కడ ఒక దాంట్లో క్రేయాన్స్ ఒక దాంట్లో స్కెచ్ పెన్స్ ఒక దాంట్లో పెన్సిల్స్ అండ్ అలా ప్రజెంట్ అయితే ఆర్గనైజర్స్ ఏం లేవు ఇంట్లోని సో నా దగ్గర ఉన్న ఇలా పౌచెస్ ఖాళీగా ఉన్నాయన్నమాట ఇలా ఓపెన్ చేసి ఉంచితే తనకు నచ్చినప్పుడు తీసుకుంటుంది మీరు అనుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర ఇలానే ఆర్గనైజ్డ్గా ఉండిపోతాయా అని బట్ ఉంటాయి అది మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది సో నేనైతే మ్యాక్సిమం ఉండేలాగే చూసుకుంటాను సో ఒకసారి 2 సార్లు చెప్తాము వింటే ఓకే లేకపోతే ఒక దెబ్బేసి చెప్పాలంతే ఎందుకంటే ఆర్గనైజ్డ్గా ఉంచుకోవడం వాళ్ళకి అలవాటు అవుతుంది అలా అని కొట్టేయద్దు రిషి అయితే చెప్పగానే వింటుంది ఆర్గనైజ్డ్గా క్లీన్గా ఉంచుకోవాలి అందరూ నేను గుడ్ గర్ల్ అంటారు క్లీన్గా ఉంచుకుంటే అదంతా అలా చెప్తాను అనమాట సో అంతే నెక్స్ట్ ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టాను చికెన్ సో అదే చేస్తున్నాను ఈరోజు మ్యారినేట్ చేసి పెడితే ఏంటంటే మెయిన్గా పిల్లలకి ఇలా మ్యారినేట్ చేయడం వల్ల టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అండ్ పిల్లలు సాఫ్ట్గా ఉంటుంది చికెన్ అనమాట సో తినగానే చ్యూ చేయగలుగుతారు సో చిన్నదైనా సరే ఆ మీట్ అనేది డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది సో ఇలా మ్యారినేట్ చేసి పెట్టామంటే ఆ పీస్ అనేది సాఫ్ట్ అవుతుంది అనమాట అంటే వాళ్ళు తినడానికి ఈజీగా ఉంటుంది మీకు కావాలంటే డిఫరెన్స్ తెలుస్తుంది మీకే మనం మ్యారినేట్ చేసి వండిన దానికి మ్యారినేట్ చేయకుండా వండిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది నాకైతే ఇదే అలవాటు మ్యారినేట్ చేసి ఉండడం ఎప్పుడైనా టైం లేకపోతే డైరెక్ట్ వండుతా కానీ లేకపోతే అలానే చేస్తాను ఇప్పుడు ముఖ్యంగా రిషి కోసం కంపల్సరీ ఇదే ప్రాసెస్ ఫాలో అయిపోతాను అండ్ ఒక పక్క అయితే రైస్ అండ్ రైస్ అయితే కుక్కర్లో చాలా తక్కువ నేను ఉండడం ఇలా బయటే చేస్తాను అండ్ అప్పట్లో ఇలా బయటే చేసేవారు అండ్ మీరు ఇలా చేస్తే కనుక కొంచెం వాటర్ తక్కువ వేసుకొని చేసుకోవాలి బికాజ్ ఆ గంజిలోనే మొత్తం అంతా పోకూడదు బలం అంతా కూడా సో గంజి అనేది కొంచెం బయటకు పోయినా పర్వాలేదు కానీ మొత్తం కూడా ఎక్కువ వాటర్ వేసి కుక్ చేసుకోకూడదు, మీ అందరికీ తెలిసిందే ఇదంతా కూడా. బట్ నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నా, తెలియని వాళ్ళకి యూజ్ అవుతాయని. సో ఒక పక్క చికెన్ కర్రీ అండ్ ఒక పక్క రైస్, ఒక్కొక్కసారి రసం పెడతాను, లేకపోతే లేదు. రిషి గ్రేవీతో కూడా తినేస్తుంది. అండ్ సో అలా నేర్పించేసాను అనమాట. చిన్నప్పుడు చాలా బాగా అల్లరి పెట్టేది తినడానికి, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, చెప్తే వినేటట్టు చేసుకున్నాను అనమాట. నాకు నేనే తనని మౌల్డ్ చేసుకున్నాను. అండ్ స్కూల్లో ఫొటోస్ అడిగారు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, స్టాంప్ సైజ్ ఫొటోస్ కావాలి అని చెప్పి ఇంకా ఇక్కడికి వచ్చి తీపిస్తున్నాము. నేను చందన వచ్చాము అండ్ రిషితోని, తనతో పాటు మాతో పాటు నిషాన్ కూడా వచ్చాడు అనమాట, మా పైన ఉంటారు వాళ్ళు. సో వస్తానని ఏడిస్తే ఇంకా ఫోటో స్టూడియోకి వచ్చాము, ఫొటోస్ తీపిస్తున్నాము. సో ఇది సెకండ్ టైము ఇలా పాస్పోర్ట్ సైజ్ తీసుకోవడం. నర్సరీకి ఒకసారి తీపిచ్చాము, ఇప్పుడు ఇంకొకటి అనమాట. సో అప్పటివే ఇద్దామంటే అవి ఎక్కువ కాపీస్ లేవు అండ్ కొంచెం ఫేస్ కూడా చేంజ్ అయింది రిషిది. సో ఇంకెందుకులే అని ఇప్పుడు తీపించేస్తున్నాను ఒకటి. సో రిషి కూడా ఇది అంతా ఫస్ట్ టైం కాబట్టి, ఫస్ట్ కాదు సెకండ్ టైము ఇలా పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీయించుకోవడం. అండ్ తీయించుకుంటామా పర్స్లోని వాళ్ళకోటి వీళ్ళకోటి ఇచ్చేయడం అయిపోద్ది అనమాట. అంటే మా మమ్మీ కోటి అలా ఇచ్చేసాను లాస్ట్ టైము. సో ఇప్పుడైతే చూడండి ఎలా కూర్చుందో. సో తినే నిషాను మీకు తెలిసి ఉంటుంది అండ్ చందన. సో వీళ్ళిద్దరితోనే బాగా ఆడుకుంటుంది అనమాట రిషి. అంటే ఇంకా ఇంటి దగ్గర వీళ్ళిద్దరితోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. ఫస్ట్ చందన అండ్ దెన్ నిషాన్ కూడా రిషి కంపెనీ బాగా ఇష్టపడతాడు. సో వీళ్ళిద్దరు బాగా ఆడుకుంటారనమాట. సో ఒక పక్క ఫోటో ఎడిటింగ్ అవుతుంది. ఎప్పుడైనా ఫోటో తీయించుకున్నప్పుడు, నేను తీయించుకున్నప్పుడైనా అసలు ఎందుకు అంత బ్రైట్గా చేసేస్తారా అర్థం కాదు, ఉన్న కలర్ కన్నా. అసలు ఇంకా ఫుల్ దయ్యంలో పడతాం అనమాట. సో ఇప్పుడు కూడా ఎక్కువ ఎడిట్ చేయదు, నార్మల్గా ఉంచండి అంటే అసలు గుర్తుపట్టలేకుండా అయిపోద్ది అనమాట. అలా అందుకు చెప్పి చేయిస్తున్నాను. సో వెంటనే పిక్స్ ఇచ్చేస్తున్నారు. సో వెంటనే కావాలి అంటే ఒక ప్రైజ్, మళ్ళీ నెక్స్ట్ డే కావాలి అంటే ఇంకో ప్రైజ్, కాపీస్ ఎక్కువ వస్తాయి అన్నారు. సో ఇంకా నెక్స్ట్ డేనే ఇవ్వండి అని చెప్పి మేము అక్కడి నుంచి వచ్చేస్తున్నాం అనమాట. ఫైనలీ ఇది ఒక చిన్న వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్